గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ న్యూస్ అప్డేట్ చూద్దాం. రాష్ట్రంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు క్యూ కట్టి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు. వాహన పూజలు చేశారు. జమ్మి చెట్టుకు వేద బ్రాహ్మణుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేతలు కూడా పండగ పూట ఆలయాలకు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. దసరా సందర్భంగా రాష్ట్రమంతా రావణ దహన కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున రావణుడి కటౌట్స్ ఏర్పాటు చేసి కాల్చివేశారు జనం. రాజస్థాన్ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రావణ దహనం నిర్వహించారు. కరోనా వల్ల పెద్ద సంఖ్యలో జనం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం జరిగింది. వరద బాధితులకు రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సాయం అందరికీ అందడం లేదన్నారు తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యకుడు అనిల్ కుమార్ యాదవ్. ముషీరాబాద్ నియోజకవర్గంలో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. వరదల ఎఫెక్ట్ వల్ల చాలా మంది పండగ చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబమే దసరా చేసుకుంటోందన్నారు బీజేపీ నేత మోత్కుపల్లి నరసింహులు. సిటీలో వరద బాధితులను ఆదుకోవాలని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేశారు. వరద బాధితులను సీఎం పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డిని సంగారెడ్డి కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పలు పార్టీల నేతలు ఆరోపించారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను బదిలీ చేశారు. సిద్దిపేట కలెక్టర్గా భారతీ హోళీకేరిని ప్రభుత్వం నియమించింది. మెదక్ కలెక్టర్గా హనుమంతరావును బదిలీ చేశారు. మంచిర్యాల కలెక్టర్గా ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు, పెద్దపల్లి కలెక్టర్గా కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంకకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారంలో పండగ పూట ప్రమాదం జరిగింది. పాత మట్టిల్లు పైకప్పు కూలి నిన్న అర్ధరాత్రి ఒకే కుటుంబంలో ఐదుగురు చనిపోయారు. ఇంటి యజమాని నరసింహ సంవత్సరీకానికి నలుగురు కుమారులు, నలుగురు కోడళ్లు, మనవలు, మనవడారులు వచ్చారు. ఇంట్లో 10 మంది నిద్రిస్తుండగా ప్రమాదంలో 5 చనిపోయారు. మృతుల్లో 3 మహిళలు, 2 యువతులు ఉన్నారు. 68 చెవ్వ మణిమ్మ, 38 సుప్రజ, 21 వైష్ణవి, 18 రింకీ, 38 ఉమాదేవి చనిపోయారని అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు సన్నరకం వడ్లు వేసినందుకు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి చెందిన రైతు మోహన్ రెడ్డి. తానొక్కడే కాదని, రాష్ట్రంలో సన్న వడ్లు వేసిన చాలా మంది నిండా మునిగారని చెప్పారు. తాను టీఆర్ఎస్ కార్యకర్తని, ఇంటింటికి తిరిగి పార్టీకి ఓట్లు వేయించానని చెప్పాడు. కేసీఆర్ స్పందించి ఆదుకోవాలని కోరాడు. దండం పెడతా కేసీఆరు కేసీఆరు కేసీఆర్. ఇక మీరు మాకు రైతుల గురించి మాకు మన్నే పెడతారో దుమ్మే పెడతారో ఇక మీ ఇష్టం. తెలంగాణలో రైతాంగం మీ సన్నల రగం పెట్టుట్ల మొత్తం నష్టపోయారు. నిప్పు పెడతా అవసరమే లేదు, నిప్పు పెడతా. ఇగో కర్లపల్లి గ్రామం నాది, తిమ్మాపూర్ మండల్, కర్లపల్లి మోహన్ రెడ్డి 3 ఎకరాలన్నర పెట్టిన 6 ఎన్నారు మొత్తం నాశనం అయిపోతా. ఎంట్రీని తాగిన భార్య, నేను, మా పిల్లలు మొత్తం ఎంట్రీని తాగి సత్తం. నమస్కారం సారు, నేను పార్టీ విషయంగా మాట్లాడుతున్నాను. నేను తెలంగాణ కార్యకర్తనే, మన ఊళ్ళో కూడా నేను సభ్యత్వం ఉన్నా, కానీ నాకు ఇప్పుడు సన్నారకం చేసుట్లా మీరు మోసం చేసి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు ముగిసాయి. కనకదుర్గమ్మ తెప్పోత్సవం కన్నుల పండుగ సాగింది. కరోనాతో పాటు ప్రకాశం బ్యారేజ్ లో వరదతో నదీ విహారం లేకుండానే తెప్పోత్సవం ముగించారు. నదీ ఒడ్డునే హంసవాహనంపై ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణానది హారతులు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇండో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఆగిపోవాలని భారత్ కోరుకుంటోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సరిహద్దుల్లో శాంతి ఏర్పడాలన్నదే తమ ఉద్దేశమన్నారు. మన భూభాగంలో 1 ఇంచ్ భూమిని కూడా ఎవ్వరూ ఆక్రమించకుండా ఆర్మీ కాపాడుతుందన్నారు రాజ్నాథ్ సింగ్. బెంగాల్లోని డార్జిలింగ్ లో పర్యటిస్తున్న రాజ్నాథ్ సుగ్నా వార్ మెమోరియల్ దగ్గర ఆయుధ పూజలు చేశారు. తాము అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ ప్రభుత్వ అధికారులంతా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు ఎల్జీపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్. పాలనలో నితీష్ కుమార్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. మద్య నిషేధం అమలు సరిగ్గా జరగడం లేదని, అక్రమ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో నితీష్ కుమార్ పదవి పోవడం ఖాయమన్నారు. ఇండియాను మురికి దేశమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనడంపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ సీరియస్ అయ్యారు. మిత్ర దేశాలను అలా అవమానిస్తారా అని ట్రంప్ ను ప్రశ్నించారు. వాతావరణ మార్పులు లాంటి సమస్యలను పరిష్కరించే మార్గం కూడా ఇది కాదన్నారు.
తాను ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భారత్ తో అమెరికా భాగస్వామ్యాన్ని ఎంతో విలువైందిగా భావిస్తామని బైడెన్ చెప్పారు. ట్రంప్ నోరు పారేసుకున్న తీరుపై ఇండియా వెస్ట్ వెబ్సైట్ కు ప్రత్యేక ఆర్టికల్ రాశారు బైడెన్.